హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు తేంజు చేతురుచులు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అలాగే పిల్లలు ఊరికే అడుగుతూ ఉంటారు కదండి, అమ్మ అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, స్వీట్గా తినాలని అని అన్నప్పుడు ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనం స్టోర్ చేసుకుని డబ్బాలో పెట్టుకుంటే వాళ్ళు కావలసినప్పుడల్లా తీసుకొని తినొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి డ్రై ఫ్రూట్స్, డేట్స్. ముందుగా ఒక బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇందులో కాజు, బాదాం, పిస్తా, ఎండు ద్రాక్ష, నల్ల ఎండు ద్రాక్ష కూడా వాడవచ్చు. అలాగే గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు వాడుతున్నాను. ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా ఏదో ఒక కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి స్వీట్నెస్కి నేను షుగర్కి బదులు డేట్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేయించుకొని మిక్సీ చేసుకొని కలుపుకోవడమే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. చూస్తున్నారండి నా అన్ని రెసిపీస్ ఎలా ఉన్నాయో, నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కొరకు తేజు చేతి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, డేట్స్ని కూడా గింజలు తీసేసి మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కాచి చల్లార్చుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలాగా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో, మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. దీంట్లో ఆ డ్రై డేట్స్ పేస్ట్ ఉంది కదా, ఆ డ్రై ఫ్రూట్స్ మిక్చర్లో యాడ్ చేసుకొని కాస్త నెయ్యి వేస్తూ చేయితో కలుపుతూ, నెయ్యి యాడ్ చేయకుండా బాగానే ఉంటుంది, యాడ్ చేస్తే రుచి బాగుంటుంది, పిల్లలకు బలం కూడా. ఇలాగా పిల్లలకు చేసి పెట్టి ఒక 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బాక్సెస్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో. అంతే, ఇలా కలిపితే కలిసిపోతుందండి డేట్స్. అబ్బో ఇది కలవదేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ మిక్స్ చేస్తే ఈజీగా కలిసిపోతుంది. ఇలా లడ్డూ సైజులో చేసుకొని పెట్టుకోవడమే. ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇది చాలా సింపుల్ అండి, ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.